అందరికీ నమస్కారం అండి. శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి ఇవాళ పాఠానికి అందరికీ స్వాగతం. ఇవాళ యథాశక్తి నిన్న వదిలిపెట్టిన దగ్గర నుంచి ముందుకు వెళ్ళి చూద్దాం. ముందుగా ప్రార్థన. వాక్యకారం వరరుచిం, భాష్యకారం పతంజలిం, పాణినిం సూత్రకారం చ, ప్రణతోస్మి మునిత్రయం. ఇవాళ సరే మనం పాఠం చెప్పుకునేటానికి ముందుగా సరదాగా కాసేపు ఏదైనా ఆట ఆడుకుందామండి. అలాగేనా? అలాగే మహోదయ. నువ్వు కూడా వచ్చావా అక్కయ్య? పదాలతో కబడి మహోదయ. అమ్మా, సంస్కృత పదాలతో కబడి అంతే. ఇప్పుడు హీనహ అనే మాట విన్నారు కదా, హీనహ విన్నారు. ఏదా హీనహ తగిలిచ్చి ఏమండి, హీనహ అనే మాట తగిలిచ్చి ఓ నాలుగైదు పదాలు చెప్పండి. ఒక్క నిమిషం నాకు ఆహా ఆహా, మాయాబజార్ లో వాడన్నట్టు ఆహా, ఆర్తనాదం ఎంత అన్నట్టుంది పరిస్థితి. శ్రవణానందకరముగా ఉన్నాయి ఆర్తనాదములు అన్నట్టుంది పరిస్థితి. సరే, హీనహ అనే దాంతో విద్యాహీనహ. చూడు, ఇప్పుడు నేను మీతో ఒకటే మాట చెప్పా, హీనహ అన్న. మీరు ఎన్ని మాటలు చెబుతున్నారో మీరే గమనించండి, చెప్పండి. హీనహ అంటే ఏమిటి? అయితే మరి దారుణంగా ఇంత మంది ఆడవాళ్ళు ఉండి మగవాళ్ళ మీద ఇంత ఖర్చు ఏంటండి, నాకు అర్థం కాదు. అలా కాదమ్మా, నేను అడిగానే అనుకోండి. హీనహ హీన మూడు చెప్పచ్చు కదా, బలహీన ధనహీన గుణహీన మూడు చెప్పండి. అలా కదమ్మా, మొదలు పెట్టారు మళ్ళీ చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, ఒకటే ఒక్క క్షణం ఆగండి, కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టండి. నిన్న మనము ధన కాదు ఇక్కడ చెప్పుకున్నప్పుడు ధన వన ప్రాణ త్యాగ భోగ సత్య ఇవన్నీ చెప్పుకున్నాం కదా, గుణాహ అస్య సంతి అని చెప్పుకున్నాం అవునా. ఇప్పుడు చెబుతున్న పదాలు నేను పెట్టలేదు, మీకు మీతో అనిపించా, ఇవన్నీ చూపించకపోయినా అనిపించా మీతో భలేవారే. నేను పెట్టకపోవటం వేరే విషయం, పెట్టాల్సిన రూల్ లేదు, మీతో అనిపించానా లేదా చెప్పండి. గుణ ధన బన పాప పుణ్య ఇవన్నీ చెప్పారు కదా, ఆ మాటల్ని మార్చానా? ఇప్పుడు ఏమైనా మీరు మార్చారా ఎవరైనా? మరి అవే ఏం చేశారు, గుణిన్ అన్నారు ఏమండి, ఇకా పెట్టారు, తర్వాత హీనహ అన్నారు, హీనహ గుణహీన గుణహీన గుణహీనం, మతిహీన 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 మతిహీనం. ఇది చెప్పండి, కొన్ని హీనతో చెప్పండి. ఒక్క పని చేద్దాం, రెండు కలిపి చేద్దాం ఓన్లీ, ఇన్ని సార్లు ఎందుకు గొడవ.
ఒకటే మాట ఏది ఒక గుణ అనండి చెప్తా గుణ అన్నది పట్టుకోండి పట్టుకున్నాను సార్ కాసేపు వదిలి పెట్టుకోండి దాన్ని సంపన్న ఒకటే మాట ఆరు తొమ్మిది మాటలు వచ్చాయండి మీకు ఇప్పుడు ఒక్క గుణ తగిలిస్తే గుణహీన గుణహీన గుణహీనం సంపన్న గుణ సంపన్న గుణ సంపన్న గుణ సంపన్నం గుణవశ అంటే చూసారా మీ దగ్గర పద సంపద ఎట్లా పెంచుకోవచ్చో మీకు తెలుస్తుందా అది ఇవన్నీ కూడా అమ్మా మీకు చెప్తున్నా ఇది సరదాగా ఏదో హీన సంపన్న వశ అని చెప్పిన మాటలు కావు వీటన్నిటికీ సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలు మనకు అనవసరం ఇప్పుడు ఏదో చదువుతాను మీకు అలా ఏంటి అంటే ఎందుకు మీకు తెలియకపోతే నష్టం ఏంటి ప్రయోగంలో వచ్చేస్తుంది కదా వచ్చిన తర్వాత మనం చివరి సూత్రాలు అన్ని చెప్పుకుందాం ఓకే చెప్పండి ఇప్పుడు గుణ సంప ఈ మూడు చెప్పండి వరుసగా విద్యా జ్ఞాన అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్క మాట ఆగండి అందరు అట్లా ఆగండి రామారావు గారు వివి రామారావు గారు ఒక మాట తీసుకుని ఆరు తొమ్మిది చెప్పండి సార్ చెప్పండి పర్లేదు ఉండండి ఆయన చెప్తా రామారావు గారు రామారావు గారు చెబుతున్నారు అందరూ వినండి గుణహీన 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 గుణహీనం గుణ సంపన్న గుణ సంపన్న గుణ సంపన్నం గుణవశ గుణవశ గుణవశం రైట్ బిఎస్ మూర్తి గారు మీరు చెప్పండి సార్ బిఎస్ మూర్తి గారు చెప్తున్నారా సరే మురళీధర్ మురళీధర్ గారు చెప్తారా సార్ నేను చెప్తానండి చెప్పండి చెప్పండి ప్రభాకర్ రాజు గారు ఆయన మురళీధర్ గారు మొదలెట్టారు కరుణ అని చెప్పి ఆయన చెప్పని అయిన తర్వాత మీరు చెబుతారు కానీ చెప్పండి సార్ కరుణహీనం కరుణ సంపన్న అని చెప్పండి ముందు కరుణ సంపన్న కరుణ కరుణ సంపన్నం కరుణవశ కరుణ వెరీ గుడ్ ప్రభాకర్ రాజు గారు చెప్పండి జ్ఞానహీన జ్ఞాన సంపన్న జ్ఞాన సంపన్న జ్ఞాన సంపన్న జ్ఞాన సంపన్నం జ్ఞానవశః జ్ఞానవశ జ్ఞానవశం వీరభద్ర గారు చెప్పండి మానహీనః మానహీన క్రోవి లలిత గారు మీరు తల చెదురు మానహీనం మాన సంపన్నః మాన సంపన్న మాన సంపన్నం మానవశః మానవశ మానవశం ఓకే లలిత వాణి గారు నేను చెప్తాను మహోదయ రుణ రుణహీన వెరీ గుడ్ రుణహీన ముందు సంపన్న చెప్పి తర్వాత హీనుడి చేయి హాయిగా రుణం కదా ముందు రుణ సంపన్న రుణ సంపన్నం రుణ రుణహీన రుణహీన రుణహీనం రుణవశ రుణవశ రుణవశం చెప్పండి తర్వాత తులసి బొగ్గవరపు గారి కూతురు మనోజ్ఞ చెప్పు అది కాదు ఇప్పుడు నేను ధన ధన చెప్పమన్నారా ధన ధన చెప్పమన్నారా అమ్మా చెప్తాను ధన సంపన్నం సంపన్న
धनसंपन्नः धनसंपन्ना धनसंपन्नम् धनवशः धनवशा धनवशम् विजय गारु चेप्पंडि अम्मा చెప్పండి విజయ్ గారు అంటే కే విజయ్ ఇక్కడ రెండు ఇద్దరున్నారండి కే విజయలు కే విజయ్ గారు చెప్పండి అమ్మ యాక్చువల్ గా సరే చెప్తానైతే రసహీనః రసహీనా రసహీనం రససంపన్నః రససంపన్నా రససంపన్నం రసవశః రసవశా రసవశం ఓకే కొంతాల విజయలక్ష్మి విజయ గారు చెప్పండి అమ్మ ఇప్పుడు తర్వాత ఉమా గారు చెప్పాలి ఆరోగ్యహీనః ఆరోగ్యహీనా ఆరోగ్యహీనం ఓకే ఆరోగ్య సంపన్నః ఆరోగ్య సంపన్నా ఆరోగ్య సంపన్నం ఆరోగ్యవశః ఆరోగ్యవశ ఆరోగ్యవశం రాజలక్ష్మి గారు చెప్పండి అమ్మా బుద్ధిహీన బుద్ధిహీన బుద్ధిహీనం బుద్ధి సంపన్నః బుద్ధి సంపన్నా బుద్ధి సంపన్నం బుద్ధివశః బుద్ధివశ బుద్ధివశం మళ్ళీ చెప్పండి అమ్మా ఒకసారి వశ ఒకటి చెప్పండి బుద్ధివశః బుద్ధివశ బుద్ధివశం ఇందాక ఎట్లా చెప్పారు ఒకసారి ఆలోచించండి సా అని చెప్పినట్టు అది ఓకే రైట్ రైట్ అక్కడ అది గుర్తుపెట్టుకుంటే చాలు మనకి తర్వాత దమయంతి గారు నెక్స్ట్ చెప్తారు కానీ సుభాషిణి గారు చెప్పండి అమ్మా మీరు అడిగారు ధర్మహీన ధర్మహీన ధర్మహీనం ధర్మ సంపన్న ధర్మ సంపన్న ధర్మ సంపన్నం ధర్మవశ ధర్మవశ ధర్మవశం చిన్న సందేహం డౌట్ అడగండి ఇప్పుడు ధర్మవశ అంటే ధర్మము యొక్క కంట్రోల్ ధర్మమునకు వశమైన వాడు ధర్మం యొక్క కంట్రోల్ అంతే చేసుకున్నవాడు దమయంతి గారు చెప్పండి అమ్మా తర్వాత రమణ రావు గారు చెప్తారు మహోదయ పత్ని వశ అనొచ్చా ఏం మీకే మీకైనా అభ్యంతరమా ఇప్పుడు మీరు మీ ఇంటి వారి గురించి చెబుతారంటే మేము ఎందుకు కాదంటాను తల్లి చెప్పండి ఒక మాట మీ ఎవరన్నా పర్లేదు వదిలేండి అమ్మా అంత కాదు అది కాదు కంటిన్యూ చేయండి కరుణ అయిపోయినట్టుంది కర్మ కర్మ చెప్పండి కరుణ అనుకున్నా సారీ చెప్పండి కర్మ సంపన్న కర్మ సంపన్నం కర్మహీన కర్మహీన కర్మహీనం కర్మవశ కర్మవశ కర్మవశం ఈ మాటలన్నీ మనకి ఎక్కడో చోట తగిలినవి కదా ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఇంత సింపుల్ గా ఉంటుంది సంస్కృతం మనకి రమణ రావు గారు చెప్పండి రమణ రావు గారు అన్నారండి తర్వాత మోహన్ రావు గారు చెప్తారు గాని మీరు చెప్పారు వీరభద్రరావు గారు చెప్పాను రక్త సంపన్న రక్త సంపన్న రక్త సంపన్నం ఏదండి రక్త సంపన్న అంటే ఏడు రక్త అంటే ఏ అర్థంలో చెప్తున్నారు రక్త అన్నది ఏ అర్థంలో చెప్తున్నారు రక్తం సార్ చెప్పండి 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 కానివ్వండి కానివ్వండి అంటే రక్త అంటే ప్రియమైన అని కూడా ఒక అర్థం ఉంది కదా అందుకని ఏ అర్థంలో అడిగారు అంటున్నారు అని అడిగి అంతే అనురక్త రక్త సంగీత రక్త అంటుంటా కదా మీ రక్త డాక్టర్ గారి రక్తమే కాదు రక్త ఉండండి రక్త అన్నది ఇంకో మాట తెలుసా రక్తకి ఇంకో మాట తెలుసా జాత చెప్పుకోవచ్చు తెలుసా మీకు అంటే మనం జలజ నీరజ చెప్పుకున్నప్పుడు రక్తము అని అర్థంలో ఒక మాట ఏమైనా వచ్చిందా మీకు రాలేదా సరే క్షతజ అంటే రక్తం క్షత క్షతము క్షతము అంటే గాయము దాని నుంచి పుట్టింది కాబట్టి క్షతజ అంటే రక్తము అని అర్థం అమ్మా ఓకే సరే మోహన్ రావు గారు చెప్పండి సార్ మీరు అన్నారు
రూపసంపన్నః రూపసంపన్న రూపసంపన్నం రూపహీనః రూపహీనా రూపహీనం రూపవశః రూపవశా రూపవశం. కుమార్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు పేరు వస్తుంది, నేను చూస్తున్నా. నేను చెప్పాను దయా సంపన్నః దయా సంపన్న దయా సంపన్నం దయాహీనః దయాహీనా దయాహీనం దయావశ దయావశం. రాజన్ గారు చెప్తారా? చెప్తాను. నిర్మల్ గారు చెప్పండి అమ్మా, ఈ లోపల రాజన్ గారు రెడీ అవుతున్నారు. లలిత లలిత అండి. లలిత, నాకు పేరు కనపడలేదు అందుకని చూస్తున్నాను. లలిత దుర్గా. చెప్పండి, చెప్పేసేయండి. మేధ మేధ చెప్తానండి. మేధ సంపన్న చెప్పాక హీన చెప్తానండి. మీ ఇష్టం అండి. మేధ సంపన్న మేధ సంపన్న మేధ సంపన్నం మేధాహీన మేధాహీన మేధాహీనం మేధావశ మేధావశ మేధావశం. ఓకే. సూర్యకుమార్ 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 గారు చెప్పండి అమ్మా. అందరూ ఒక్కసారి చెప్పేస్తే ఏమవుతుందంటే మీకే తర్వాత వినపడదు. అది సత్యవతి ఈరంకి గారు తర్వాత చెప్పడానికి రెడీగా ఉండండి తల్లి. శక్తిహీన 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 శక్తి సంపన్న శక్తి సంపన్న శక్తి సంపన్నం శక్తివశ శక్తివశ శక్తివశం. సత్యవతి గారు తర్వాత చెప్పాలి మీరు. చెప్పండి చెప్పండి. భ్రమర గారు చెప్తున్నారా? మీరు చెప్పాలి తర్వాత భ్రమర గారు. రైట్ అయితే రాగ రాగహీన రాగహీన రాగహీనం రాగ సంప రాగ సంపన్న రాగ సంపన్న రాగ సంపన్నం రాగవశ రాగవశ రాగవశం వశం. లజ్జాహీన లజ్జాహీన లజ్జాహీనం లజ్జా సంపన్న లజ్జా సంపన్న లజ్జా సంపన్నం లజ్జావశ లజ్జావశ. రాజన్ గారు రెడీ ఉండండి. పదాలు దొరకట్లేదు రండి. పద అదే చెప్పండి అదే చెప్పండి. పద పదహీన పద సంపన్న చెప్పండి. అలా కదండి, పదాలు దొరకట్లేదు అనేది చెప్పాలి కదా, పదంతో చెప్పేయచ్చు కదా. చెప్పండి. ఆయన చెప్తున్నారు రండి. ఒకటి రాజన్ గారు చెప్తున్నారు చెప్పండి. పదహీన పదహీన పదహీనం పద సంపన్న పద సంపన్న పద సంపన్నం పద సంపన్నం సంపన్నం పద సంపన్నం పదవశ పదవశ పదవశం. బిఎస్ మూర్తి గారు చెప్పండి సార్, మీరు ఎప్పుడు మీ గొంతు వినాలని ఇవాళ. దమనహీన దమనహీన దమనహీనం దమన సంపన్న దమన సంపన్న దమన సంపన్నం దమనవశ దమనవశ దమనవశం. ఓకే. నాగమండి జమ్మి గారు చెప్తానండి. ఎవరు ఎవరు? శ్రీసుధా చెప్పండి. శ్రీసుధా చెప్పమ్మా. దంత శబ్దంతో చెప్తానండి. ఊడగొట్టు. దంతహీన దంతహీన దంతహీనం దంత సంపన్న దంత సంపన్న దంత సంపన్నం దంతవస దంతవస దంతవశం. ఇప్పుడు అందరికన్నా చిన్నపిల్లవు కదా, ఇక్కడ పెద్దవాళ్ళ మీరు. నేనా? మిడిల్ ఏజ్ గురు గారు. అంటే అబౌవ్ 50 కాదా చెప్పండి చాలు. కాదండి. అందుకే మా మీద కోపం వచ్చి దంతహీన అంటున్నారా. అంటే రమణ రావు గారు కూడా ఉన్నారు కదా. అమ్మా సరే సరే. పళ్ళు తిని పళ్ళు ఉన్నాయని చూపిస్తున్నారు. గురు గారు రెండే చెప్పాను, రెండే చెప్పాను, దంతహీన దంత సంపన్న. మరి గవ్వ గవ్వ చెప్పే మిగతాది ఏమో ఆవిడ చెప్పేశాం కదా. మరి వశ ఎవరు చెప్తారు తల్లి? దంతవశ దంతవశ దంతవశం. భగవానులు గారట. తేజో తేజోహీన తేజోహీన తేజోహీనం తేజో సంపన్న తేజో సంపన్న తేజో సంపన్నం తేజోవశ తేజోవశ తేజోవశం. అది యాక్చువల్ గా తేజస్ అనే దాంతో వస్తుంది, తర్వాత సందేహ తేజో కింద మారుతుందండి. చెప్పింది కరెక్ట్ గానే ఉంది, కానీ ఇంకోటి అది లేకుండా ఆ సందులు సమాసాలు రాకుండా ఉండేలా
వీలైతే ప్రయత్నం చేయండి. చెప్పడం తప్పు కాదు. శేషగిరి రావు చెప్పమనండి మహోదయ. సంతాన చెప్పమనండి. అర్ధహీన అర్ధహీన అర్ధహీనం అర్ధ సంపన్న అర్ధ సంపన్న అర్ధ సంపన్నం అర్ధవశ అర్ధవశ అర్ధవశం. సంతానం చెప్ప చెప్పుకున్నా ఇది. ఇవాళ మన పాఠంలో ఇంకొక విషయం ఉంది, అందుకని అటు వెళ్ళిపోదాం మనం. మనము పుల్లింగ శబ్దాలు నపుంసక లింగ శబ్దాలు కొన్ని చెప్పుకున్నాం కదా, ఇకారము అవి చెప్పుకున్నాం కదా. ఆకార అంత స్త్రీలింగ శబ్దాల వరకు చెప్పుకున్నాం నాకు గుర్తుండే, అంతేనా కదా? ఇవాళ మనము స్త్రీలింగ శబ్దాల్లో ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు చెప్పుకున్నాం. ఏ శబ్దము? ఈకారాంత స్త్రీలింగ శబ్దాన్ని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నది, జనని, కుమారి ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు ఒక్కొక్క పదం ముందు తీసుకోండి. మనోజ్ఞ నువ్వు ఉండమ్మ కాసేపు. మనోజ్ఞ నువ్వు ఉండు, పెద్దవాళ్ళని తీసుకొని కాసేపు. చెప్పండి అమ్మా. నది, జనని, కౌముది, కౌముది వరలక్ష్మి, కాళి, సుభాషిణి, కస్తూరి, విజయ అండి, గృహిణి, గృహిణి లక్ష్మి అండి. పంచేసుకోండి ముందు, మొత్తం అన్ని పంచేసుకోండి ముందు. భారతి తీసుకోమ్మా, భ్రమర గారు. అలాగే అండి. భారతి, మహిషి ఎవరైనా తీసుకున్నారా? మహిషి. సరే ఒక్క నిమిషం నేను వెరిఫై చేసుకుంటా. నది ఎవరు? లలితావాణి. జనని? లలిత దుర్గ. ఓ, కుమారి ఎవరు? లలిత భవానా? సరే అయితే ఏమో అన్ని లలితలతో వస్తున్నాయేమో. కదలి, కదలి ఉమా సార్. రైట్. కౌముది? వరలక్ష్మి. వరలక్ష్మి. కాళి? కాశిని. కస్తూరి? విజయ అండి, కే విజయ. ఓకే. గృహిణి? లక్ష్మి. రైట్. మీరు రెడీ ఉండండి అమ్మా, నేను ఈ అంటాను, మీరు మీ మాత్రం. వస్తోందన్న విషయం నాకు అర్థమవుతుంది, కానీ మీరు మాత్రం ఆన్ చేసుకోండి అమ్మా. ఈ ఏడుగురు ఆన్ చేసుకో, 8 మంది ఆన్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ అవుతున్నా. ఈ 8 మంది మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పేర్లు నది నుంచి గృహిణి వరకు, మిగతా వాళ్ళతో వెనకాల అనండి, తప్పు లేదు. ఓకే. ఓకే, నేను ముందు అంటాను, నాతో వరుసగా అనండి. ఈ నది, ఈ హేయి, ఈం, యా, యై, యాహ, యాహ, యాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఒక్కటే అంటాను, అదొక్కటే మీ మీ రూపాలు వరుసగా అదే వరుసలో చెప్పండి. నది, జనని, కుమారి వరుసలోనే అదొక్కటే రూపం చెప్పండి. ఈ మహోదయ, మహోదయ చెప్పండి, చెప్పండి. స్క్రీన్ మీద కనిపించట్లేదు, కొంచెం కిందకి దించరా? స్క్రీన్ మీద కనబడుతుందిగా, కొంచెం కిందకి దించాలి నాకు. పైన ఇదే అక్షరం కనబడటం లేదండి. ఈ వరుస కనిపిస్తుంది, ఏకవచనం కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, కానీ చెప్పండి. ఈ నది, జనని, కుమారిగా చెప్పండి.
कुमारी कदली औमोदी काली कस्तूरी कस्तूरी गृहिणी ఏమండి హే ఇ హే నది హే జనని హే కుమారి హే కదలి హే కౌముది హే కాళి హే కస్తూరి హే గృహిణి ఈమ్ నదీమ్ జననీమ్ ओके या नद्या जनन्या कुमार्या कदल्या कौमुद्या काल्या कस्तूर्या गृहिण्या यै नद्यै जनन्यै कुमार्यै कदल्यै उद्यै काल्यै कस्तूर्यै गृहिण्यै ई चेप्पिन वाळ्ळु मी मी शब्दालनि गुर्तु पेट्टुकोंडि कासेपु ओकेना अंटे एं चेप्पालंटे नेनु अडुगुता मळ्ळी मिम्मल्नि अप्पुडु एं चेप्पाल्सि उंटुंदंटे वर्षगा नदी अनंगाने नदी वाळ्ळु जननी कुमारी कदली कौमुदी काली कस्तूरी गृहिणी वाळ्ळु एं चेप्पाल्सि नदी वाळ्ळु ई अनाली जननी वाळ्ळु हे ई अनाली कुमारी वाळ्ळु ई अनाली कदली वाळ्ळु या अनाली अट्ला चेप्पाली ओकेना अडिगिनप्पुडु इप्पुडे कादु रईट इप्पुडु अन्नी वर्ष अयिपोयिंदि एक्कड दाका वच्चानु नेनु याह चेप्पालंडि रेंडु सार्लु चेप्पंडि याह याह नद्याह नद्याह जनन्याह जनन्याह कुमार्याह कुमार्याह कदल्याह कदल्याह कौमुद्याह कौमुद्याह काल्याह काल्याह कस्तूर्याह कस्तूर्याह गृहिण्याह गृहिण्याह याम नद्याम जनन्याम कुमार्याम कदल्याम कौमुद्याम काल्याम कस्तूर्याम गृहिण्याम राइट इप्पुडु नेनु एं मात्लाडनु नदी वाळ्ळ वाळ्ळ रूपं चेबुतारु जननी वाळ्ळ वाळ्ळ ओक्क रूपमे चेबुतारु पै रूपं पैन ओकटि जननीके पैन हे जननी अंटारु कुमारी वाळ्ळ ईम अंटारु अट्ला वरसगा चेप्पेयंडि वरसगा जननी नदी तो मोदलेट्टि नदी हे जननी कुमारीम कदल्या कौमुद्यै काल्याह कस्तूर्याह गृहिणीम गृहिण्याम गृहिण्याम राइट इप्पुडु नदी वाळ्ळु मी मोत्तं 8 रूपायलु चेप्पंडि अन्नमाट वरसगा मी 8 रूपायलु चेप्पंडि नदी हे नदी नदीम नद्या नद्यै नद्याह नद्याह नद्याम ఇది పుస్తకం మీద చూసో బోర్డు మీద చూసో చెప్పే ప్రయత్నం కాకుండా చూడకుండా చెప్పే ప్రయత్నాన్ని కూడా చేయండి ఎందుకంటే ఇది నోటికి రావాలి కాబట్టి ఓకే అవునండి అందుకే ఈ డ్రిల్లింగ్ అంతా కూడా నోటికి రావడం కోసమే చెప్పండి జనని ఏ జనని జననీం జనన్యా జనన్యై జనన్యాః జనన్యాః జనన్యాం కుమారి హే కుమారి కుమారీం కుమార్య कुमार्यै कुमार्या 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 दीर्घं लेदु याहा दीर्घं मिंगेसे अवतल्लि कुमार्या कुमार्यै कुमार्याह कुमार्याह कुमार्याम ओके कदली हे कदली कदलीम कदलिया कदले कदलियै कदल्याह कदल्याह कदल्याम कौमुदी हे कौमुदी कौमदीम कौमुदीम कौमुद्या कौमुद्यै कौमुद्याह कौमुद्याह कौमुद्याम काली हे काली कालीम काल्या काल्यै काल्याह काल्याह काल्याम कस्तूरी
హే కస్తూరి కస్తూరి కస్తూర్యా కస్తూర్యై కస్తూర్యాః కస్తూర్యాః కస్తూర్యాం గృహిణీ హే గృహిణీ గృహిణీం గృహిణ్యా గృహిణ్యై గృహిణ్యాః గృహిణ్యాః గృహిణ్యాం అయిపోయినాయండి నెక్స్ట్ అది కర్తరి అనుకుంటా కర్తతి అనే ఉంచండి నేను ఏది రాస్తే అదే ఉంచండి తప్పు అయితే తప్పైంది కాక గురుగారు నేను ధరణి తీసుకుంటానండి ధరణి ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు కా కొంతమంది నేను ధరణి తీసుకుంటాను తీసుకోండి ధరణి భగిని తీసుకుంటాను మహోదయ మీ ఇష్టం ఏది తీసుకున్నా నాకు అభ్యంతరం నేనేమి రాక్కోను మీ దగ్గర నుంచి ధరణి తీసుకున్నారు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఒక్క నిమిషం ఓ పని చేస్తానండి ఇప్పుడు మీకు ఈ కర్తరికి డౌట్ ఉంది కదా ఉందా లేదా అందుకని మనం ఏం చేద్దాము ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇక్కడ ఇందులో ఉన్న పేర్లు ఏదో చూద్దాం ఎవరి పేరు ఉంది స్త్రీలింగంలో భవాని సుభాషిణి ఉంది ఇక్కడ భవాని పెడుతున్నా సరిపోయిందా మారుస్తున్నా అండి మరి ఉండాలి మీ అంత స్పీడా నేను చెప్పండి ఇప్పుడు భవాని శబ్దంతో ఇక్కడ చూడ నేనేదో తప్పు చేశాను యౌ అనండి నాతో పాటు యౌ 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 ఈభ్యాం 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 మూడు సార్లు ఈభ్యాం 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 యోహ 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 ఆ రైట్ ఇప్పుడు మీ శబ్దంతో యౌ యౌ చతుర్దశ్యౌ చెప్పండి చతుర్దశ్యౌ తర్జన్యౌ భగిన్యౌ 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 అంటున్నారండి తప్పు చెప్పారు భగిన్యౌ 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 తులస్యౌ ఇగో అందులోంచి ఈ తీసాడు మా తులసిలో ఈ తీసే తులస్ అవుతుంది యౌ తులస్యౌ అంతే ఆ ఈ తీసేసి తగిలించండి అక్కడ హేయౌ ఎవరండి హేయౌ భవాని వారు రైట్ హే చతుర్దశ్యౌ హే తర్జన్యౌ హే పత్న్యౌ హే ధరణ్యౌ హే భగిన్యౌ హే తులస్యౌ భగిన్యౌ భగిన్యౌ తులస్యౌ ఖర్జూర్యౌ భవాన్యౌ ముందు ఖర్జూర్యౌ చెప్పండి ముందు పూర్తి చేయాలి హే ఖర్జూర్యౌ చెప్పలేదు ఖర్జూరి శబ్దం ఎవరు చెప్పలేదు రైట్ మీరు ఇంకోటి ఏదో చెప్తున్నట్టున్నారు మీ గొంతు వేరే చోట వినపడినట్టుంది నాకు ద్వితీయ ద్వితీయ ద్వివచనం యౌ భవాన్యౌ గబగబా చెప్పండి టకటకా తర్జన్యౌ ధరణ్యౌ చతుర్దశీభ్యాం 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 తర్జనీభ్యాం తర్జనీభ్యాం లేవు ఉండండి ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఉండండి తర్జని వారు చెప్పండి మళ్ళీ
తర్జని వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. తర్జని చెప్పిన వాళ్ళు మరొక్కసారి చెప్పండి తల్లి. తర్జనీభ్యాం 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 అది ఇందాక తర్జనీభ్యాం అన్నారు, ఆ భ్యాములు లేవు. ఓకే రైట్. నెక్స్ట్ పత్ని. పత్నీభ్యాం 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 ధరణీభ్యాం 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 భగినీభ్యాం 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 తులసీభ్యాం 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 ఖర్జూరీభ్యాం ఖర్జూరీభ్యాం ఖర్జూరీభ్యాం. వెరీ గుడ్ నాకు రావద్ద, మీ ఒక్కళ్ళకి వస్తే సరిపోతుందా? నేను నేర్చుకోవాలి. ఖర్జూర్యోహ ఖర్జూర్యోహ. సుభాష్ని గారు ఎన్నిసార్లు చెప్తున్నారు ఎందుకు? ఎవరు చెప్పట్లేదు. ఖర్జూరి వాళ్ళు చెప్పిన వాళ్ళు వదిలేశారమ్మా, అందుకే చెప్పా నెత్తిరేసుకుంది. ఇంకోటి ఎవరైనా చెప్తే ఆడ వదిలేస్తారు. అది అయిపోయింది ఆయన ఖర్జూరి, మీ ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వెళ్దాం. గబగబా చెప్పండి అమ్మా. యౌ హే యౌ యౌ ఈ భ్యామ్ ఈ భ్యామ్ ఈ భ్యామ్ యోహ్ యోహ్. భవానీ వాళ్ళు మొదలెట్టండి. గబగబా సుభాష్ని తర్జని నేను చెప్తాను. తర్జన్యౌ హే తర్జన్యౌ తర్జన్యౌ తర్జనీభ్యాం 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 తర్జన్యోః తర్జన్యోః. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బదులు ధన్యవాదాలు అమ్మా. రైట్. పత్న్యౌః హే పత్న్యౌ పత్న్యౌ పత్నీభ్యాం 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 పత్నీయోః పత్నీయోః. ధరణ్యౌ చెప్పండి. ధాత్రినో మార్జినో తీసుకుని రెడీ ఉండండి. మీకు వేరే పని చెప్తా, మీరు రెడీగా ఉండండి. మీకు ఒక వర్క్ ఇస్తా ఇప్పుడు కాసేపట్లో, స్పెషల్ వర్క్. ధరణ్యౌ హే ధరణ్యౌ ధరణ్యౌ ధరణీభ్యాం 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 ధరణ్యో ధరణ్యోః. ఒక్క నిమిషం అమ్మా, కంగారు ఎందుకు పడుతున్నారు? అక్కడ యౌ అని ఉంది. యో ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీరు అట్నుంచి వస్తున్నారా? తులస్యో తులస్యో తులసీభ్యాం 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 తులసీభ్
హే ఖర్జూర్యోః ఖర్జూర్యోః విసర్గలేదు ఖర్జూర్యౌ ఖర్జూర్యౌ మళ్ళీ మళ్ళీ చెప్పండమ్మా మళ్ళీ చెప్పండమ్మా ఖర్జూర్యౌ హే ఖర్జూర్యౌ ఖర్జూర్యౌ ఖర్జూర్ ఖర్జూర్భ్యాం ఖర్జూర్భ్యాం ఖర్జూర్భ్యాం
खर्जूरभ्याम 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 खर्जूरयोः खर्जूरयोः खर्जूरीभ्याम కదమ్మా ఖర్జూరభ్యాం ఎందుకు అవుతుంది తల్లి నేను కావాలనంటే మీరు అంటే అక్కడ ఈ భ్యామం చక్కగా ఉంది కదా నేను ఫస్ట్ అదంటే ఖర్జూరి ఖర్జూరీభ్యాం ఈభ్యాం ఖర్జూరీభ్యాం 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 ఖర్జూరియోః ఖర్జూరియోః అంతే ఇప్పుడు మూడో వరుస यह हे यह ईह ईभिः ईभ्यः ईभ्यः ईनाम ईशु धात्री वाळ्ळु वरसगा चेप्पंडि धात्री मार्जिनी भवति पुरी वरसगा चेप्पंडि इट्ला वरसगा धात्री मार्जिनी अगदु वरसगा चेप्पेसि मोत्तं अंता भवति धात्र्यः हे धात्र्यः धात्रीः धात्रीभिः क्षम्यता वेरी गुड नेक्स्ट पूरी చెప్తానండి ఆ చెప్పండి పూరీ పూరీ కాదు పూరీ కాదు పూరీ పూరీ ఏ పూరీ ఏ పూరీ ఆ పూరీ పూరీ భిహి పూరీభ్యః పూరీభ్యః పూరీనాం పూరీషు ఓకే क्लियर గా ఉంటే పార్వతీ చెప్పండి पुत्र्यः हे पुत्र्यः पुत्री पुत्रीभिः पुत्रीभ्यः నేను ఒక ప్రశ్న వేస్తా ఉండండి ఉండండి పార్వతి వాళ్ళని ఒక ప్రశ్న వేయాలనుంది నాకు చెప్పండి సార్ పార్వతి వాళ్ళు పార్వతి నామ అనుకుండా పార్వతి నామ అని ఎందుకు అన్నారో చెప్పండి సార్ కరెక్ట్ గానే ఉంది తప్పు మార్చకండి పొరపాటు కూడా ఇప్పుడు టుటుటు పార్వతి టుటుటు సకారం ఆ వెనకాల చెప్తున్నారు టుటుటుటు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సన్నాయి నొక్కులు బాగున్నాయి నెక్స్ట్ పుత్రీభ్యః పుత్రీనాం త్రిషు భారత్యః హే భారత్యః భారతే భారతే భారతి బాగుందండి భారత్యః భారతీభ్యః భా 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 అంటే జ్ఞానం स्क्रीन महिषि कदा पैन रूप उदा स्क्रीन तो
రైట్ ఇప్పుడు గారు గురుగారు మహిషి నామ్ కదా అవునండి అనాయ రావాలి మీకు రూల్స్ చెప్పేశా కదా అనా రూల్స్ చెప్పేశా కదా అనా తీసుకోకుండా చెప్పా ఇప్పుడు చెప్పుకుంటాగా రూపాయి బిడ్డలు దాన్ని చూద్దాం రూపాయి అన్నారా సరే పైసా అన్నారేమో అనుకుని పైసా బిడ్డలు ఎక్కడ ఉన్నాయని ఒక్కడ క్షణం ఆలోచించా రాగి పైసలు పోయినా ఈ సత్తు పైసలు పోయినా అన్ని పోయినాయి శుభం సరే ఇప్పుడు మగవాళ్ళు ఎవరైనా ఒక పేరు భాస్కర్ గారు భాస్కర్ జీ బిఎస్ మూర్తి బిఎస్ మూర్తి గారు ఈ మొత్తం రూపాలు నదీ శబ్దంతో చెప్పేయండి సార్ ఒక్కసారి నదీ ఏ నది నదీ నదీభ్యీభ్యదీభ్యదీనాదీషు రైట్ ఆగండి ఇక్కడ ఇప్పుడు దయచేసి అందరూ ఆగండి దమయంతి గారు మీరు ఒక్కళ్ళే చెప్పండి దమయంతి గారు ఏ పదం చెప్పండి నేను అడిగింది చెప్పండి చాలు నాకు నేను అడిగింది చెప్పండి మీరు ఏం చెయ్యాలంటే ఇక్కడ మీకు ఒక క్విజ్ అన్నమాట ఇది క్విజ్ పెడుతున్నా జాగ్రత్తగా గమనించండి ఆవిడ ఎక్కడైనా తప్పు చెబుతుంటే ఆవిడ తప్పు చెప్పారని మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు తప్పు మాత్రం ఆవిడ చెప్పకూడదు ఆవిడ చెప్పడం రూపం మాత్రం ఆవిడే చెప్తారు ఆవిడ చెప్పిన రూపం తప్పు చెబితే ఎవరైనా పట్టుకోండి దమయంతి గారు చెప్పండి సార్ ఈ ఉంది కదా ఈ బదులు ఊ అనండి అనండి ఊ అనండి ఈ అంటే ఏమనాలి అనాలి వెరీ గుడ్ యా అంటే వా అనండి చెప్పండి యా అంటే ఏమనాలి ఇప్పుడు మీరు ఆ పైన ఉన్న టేబుల్ ని అది చెప్పి చెప్పండి నాకు చెప్పండి చెప్పండి ఆవిడ చెప్పండి సార్ దమయంతి గారిని ఒక్కళ్ళు చెప్పనండి అమ్మా అందరికి అర్థం ఒక్కళ్ళు సెలెక్ట్ చేసింది ఎందుకంటే అందరూ వింటారని వెనకాల 10 మంది చెప్పారనుకోండి మీకే తర్వాత అర్థం కాదు అమ్మ యవ్ దగ్గర నుంచి మళ్ళీ చెప్పండి అమ్మా ఒకసారి దమయంతి గారు ఎవరు చెప్పరు వెనకాల వౌ వౌ హే వెరీ గుడ్ కింద వహ వహ హే వహ ఇది ఏమిటవుతుందంటే ఇంతే ఈ మార్పు చేసుకుంటే మీకు వద్దన్నా కూడా ఉకారాంత శబ్దాలు వచ్చేసాయి ఇకారాంతం వస్తే ఉకారాంతం వచ్చేసినట్టే ఇప్పుడు ఉకారాంత స్త్రీలింగ శబ్దాలు అండి ఏమైనా సరేనా ఉకారాంత స్త్రీలింగ శబ్దాలు సరే ఇప్పుడు మనం చెప్పుడు స్త్రీలింగ శబ్దాలు కదా మాస్టారు సరేనండి ఇప్పుడు చూడండి వధువు ఉందనుకోండి ఇప్పుడు చూడండి వధువు శబ్దంతో చెప్పేయండి 24 రూపాయలు చెప్పండి ఎవరు ఒక్కళ్ళు ఒక్కళ్ళు చెప్పండి ఎవరు ఒక్కళ్ళు చెప్పండి ఎవరు చెప్తానండి అబ్బా బాగా డిస్టర్బెన్స్ ఎవరు బాగా డిస్టర్బెన్స్ ఉందండి ఆ గాలి శబ్దం విపరీతంగా వస్తుంది ఎవరిదో సముద్రం పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆన్ చేయకండి నేను అడుగుతా బ్రహ్మానందం గారు ఉండండి బ్రహ్మానందం గారు చెప్తారా
కే విజయ చెప్తానండి. చెప్పండి వధువు శబ్దం. వధువు మగవాళ్ళలో ఎవరో ఒకరు పేరు చెప్పండి సార్. భగవాన్ గారు చెప్తారా? రైట్, మీరు రెడీ, మీరు తను శబ్దం చెప్పడానికి రెడీగా ఉండండి సార్. ఈ ఆవిడ వాడు వధువు చెప్పిన తర్వాత హే వధు. వధువు ఎక్కడుంది? అక్కడ వధూం, వధూం, వధ్వా, వధ్వై, వధ్వాహ, వధ్వాహ, వధ్వాం, వధ్వౌ, హే వధ్వౌ, వధ్వౌ, వధూభ్యాం, 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 వధ్వోః, వధ్వోః, వధ్వః, హే వధ్వః, వధూః, వధూభిః, వధూభ్యః, వధూభ్యః, వధూనాం, వధూషు. వెరీ గుడ్. ఆపండి, తను శబ్దంతో మగవాళ్ళు ఎవరు చెప్తున్నారు నాకు గుర్తులేదు. అనూభ్య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 నూభ్
ఒత్తులు పెడితే ఇంకా బాగుంటుంది. బాగా చెప్పారు, తప్పేం చెప్పారు, అందుకే నేను ఆపలేదు మిమ్మల్ని, ఫ్లో పోతుందని. కానీ భకారానికి దయచేసి ఒత్తులు కూడా పెట్టండి. రైట్, ఇంకెవరైనా ఇంకొక రూపం చెప్పండి. చెము శబ్దం చెప్పండి, మొగగొంతుకులో చెము. అంతే, హ్రస్వం వినపడాలి, క్లియర్ గా వినపడాలి. హ్రస్వం హే చము, హే చము కాదు, చము. చూడండి సార్, అక్కడ చెము ఉండండి, మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి చెప్పండి ఒకసారి. చము హే చము, చము చమ్మై, చమ్మాహ, చమ్మాహ, చమ్మాం, చమ్మౌ, హే చమ్మౌ, చమ్మౌ, చమోభ్యాం, 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 చమ్మోహ, చమ్మోహ, చమ్మవః, హే చమ్మవః, చమోహ, చమోభిః, చమోభ్యః, చమోభ్యః, చమోనాం, చమోషు. వెరీ గుడ్. ఇట్లా ఈ రూపాలని ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఇంకా రూపాలు ఇచ్చాను, స్క్రీన్ మీద చూస్తే మీకు దొరుకుతాయి. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, ఊకారాంత స్త్రీలింగ శబ్దాలకి ఏమైనా తేడా ఉందా? ఏం చేసాం చిన్న మార్పు? ఏం చేసాం? అంతే, మొత్తం చెప్పలేదు. అవునా? ఎన్ని మార్లు మొత్తం, ఎన్ని మార్లు మొత్తుకుంటే గానీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మరి రేపు మిమ్మల్ని ముందు చెప్పిస్తాను రమణ రావు గారు. రేపు మీరే ఫస్ట్, అందరికన్నా ఎవరైనా ముందు చెప్పద్దు రమణ రావు గారి కన్నా ముందు రేపు. ఓకే, తులసి, తులసి గారి కూతురైన మనోజ్ఞ కూడా రేపు చెబుతుంది. ఇవాళ సీనియర్ మోస్ట్ సిటిజన్ రమణ రావు గారు, జూనియర్ మోస్ట్ మనోజ్ఞ చెప్పలేదు. కనుక రేపు వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత మిగతా వాళ్ళతో చెప్పిద్దాం. ఓకే, అర్థమైందండి. ఉకారాన్ని, ఈకార శబ్దము ఊకార శబ్దానికి ఏమైనా తేడా ఉందా? రైట్. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తా వినండి. పుంలింగ శబ్దాల్లో హరిశబ్దము గురు శబ్దం రెండు చదువుకున్నాం కదా, అక్కడ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది, గమనించుకోండి వెళ్ళి. అక్కడ కూడా ఇదే సూత్రం ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి గమనించండి, తర్వాత ఇప్పుడేం చెప్పద్దు. అర్థమైందండి? రైట్, ఆల్ ద బెస్ట్, సంతోషం. ధన్యవాదములు.